Yes, this is Dr. RSS. Yes, so రైతు సోదరులు మిత్రులు శ్రేయభిలాషులు అందరికి వెరీ గుడ్ మార్నింగ్. సో చీనీ బత్తాయి నిమ్మ ముఖ్యంగా సిట్రస్ జాతి మొక్కల్లో పూత రావడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సో మొదటి అంశం గమనిస్తే pH అనగా మొక్క పాదులో హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్. ఈ pH గను చూస్తే అకార్డింగ్ టు రీసెర్చ్ మొక్క పాదులో pH అనేది 5 నుంచి 6 వరకు ఉంటే అటువంటి మొక్కలు చాలా పొడవుగా పెరుగుతాయి, పత్రాలు అనేటివి చాలా పెద్దగా గుబురుగా తయారవుతాయి. అదే మొక్క పాదులో pH అనేది 7 ఉంటే అంటే న్యూట్రల్ ఉంటే మొక్కలలో ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా రాదు. అది ఒకసారి జాగృతగా గమనించండి. అదే మొక్క పాదులో pH అనేది 5.5 టు 7.5 మధ్య ఉంటే అంటే కొద్దిగా అసిడిక్ ఉండాలి ఉంటే మొక్కలలో ఫ్లవరింగ్ అనేది మంచిగా వస్తుంది. మొక్కలు మంచి పూత రావాలంటే ఖచ్చితంగా మొక్క పాదులో pH అనేది మనము మెయింటైన్ చేసుకోవాలి. అది ఒకసారి జాగృతగా గమనించండి. yes, ఇక రెండోది అమైనో యాసిడ్స్. సో జాగృతగా గమనించండి, ఏ అమైనో యాసిడ్స్ ఏవి పడితే అవి మొక్క పాదులో వేయకూడదు, ఏవి పడితే అవి మొక్కకు స్ప్రే చేయకూడదు. అమైనో యాసిడ్స్లో ముఖ్యంగా ఎల్ ఫినైల్ అలలిన్ సిస్టిన్ గ్లైసిన్ అనే అమైనో యాసిడ్స్ మొక్కలో పూత తెప్పించడానికి ఉపయోగపడతాయి. సో జాగ్రత్తగా గమనించండి, ఏవైతే మీరు అమైనో యాసిడ్స్ ఎన్నుకుంటారో వాటిలో ఇవి ఖచ్చితంగా ఉండాలి. yes, ఇక మూడవది మొక్కలో పూత రావాలంటే రెండు ముఖ్యమైన స్థూల పోషకాలు మొక్కకు అందించాలి, ఒకటి ఫాస్ఫరస్, రెండు పొటాషియం. సో జాగ్రత్తగా గమనించండి, ఫాస్ఫరస్ అనేది మొక్కలో బలమైన పత్రాలు బలమైన పూత రావడానికి ఉపయోగపడుతుంది. అందుకే మనము మిడిల్ నెంబర్ ఎన్పికే, సో ఫాస్ఫరస్ మిడిల్ నెంబర్ను పెంచుకోవాలి. ఇది మొక్కలో బూస్టర్ డోస్ అంటే ఫస్ట్ డోస్ వేసేటప్పుడు, అది జాగ్రత్తగా గమనించండి. తర్వాత ఈ బూస్టర్ డోస్లోనే మనము పొటాషియం ఫర్టిలైజర్ను కూడా ఖచ్చితంగా అందించాలి. ఎందుకంటే ఈ పొటాషియం ఫర్టిలైజర్ మొక్కకు అందించడం వల్ల మొక్కలో వ్యాధి నిరోధకత పెరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే పూత సమయంలో మొక్క ఎటువంటి వ్యాధులకు లోను కాకుండా ఉంటుంది. ఓకే, ఎస్, ఇక నాలుగో అంశం మొక్క పూతకు సంబంధించి ఇక నాలుగో అంశం. సో జాగ్రత్తగా గమనించండి, సూక్ష్మ పోషకాలు, ఎటువంటి సూక్ష్మ పోషకాలు మొక్క పాదులో వేయాలి. సో ఇక్కడ చెప్పేది జాగ్రత్తగా వినండి, మొక్క పాదులో వేసే బూస్టర్ డోస్ గురించి చెప్తున్నాను నేను. ఓకే, సో ఈ సూక్ష్మ పోషకాలు చూస్తే మనకు ఖచ్చితంగా మొక్క పాదులో ఉండవలసిన సూక్ష్మ పోషకాలు జింకు, ఐరన్, బోరాన్, కాపర్, మ్యాంగనీస్, మెగ్నీషియం, ఇవి ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోండి. F7 అంటారు వీటిని, F7 ఫార్ములా, ఇవి మొక్క పాదులో ఉండేటట్లు చూసుకోండి. ఇక ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటా పోతే మనకు ఈ వీడియో సరిపోదు. కానీ జింకు ఐరన్, ఈ జింకు ఐరన్ అనేటివి మొక్క పాదులో pHను మెయింటైన్ చేస్తాయి. అనగా మనము మొక్కలో పూత రావాలంటే కొద్దిగా అసిటిక్ కండిషన్ ఉండాలని చెప్పుకున్నాం. ఇటువంటి అసిడిక్ కండిషన్ను మొక్క పాదులో ఈ జింకు ఐరన్ మెయింటైన్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ బోరాన్. బోరాన్ అనేది బలమైన బడ్స్ అంటే మంచి ఆరోగ్యకరమైన పూత రావడానికి బోరాన్ అనేది ఉపయోగపడుతుంది. కాపర్, ఈ కాపర్ అనేది మొక్కలో ఎటువంటి వ్యాధులు అంటే ఫంగస్ వ్యాధులు రాకుండా ఉపయోగపడడానికి ఈ కాపర్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, సో అదొకసారి జాగ్రత్తగా గమనించండి, మొక్కలో వాడు పెట్టిన తర్వాత నీళ్లు వదిలిన తర్వాత బూస్టర్ డోస్, ఏదైతే బూస్టర్ డోస్ ఇచ్చేటప్పుడు అందులో ఖచ్చితంగా సూక్ష్మ పోషకాలు కూడా కలపండి. F7 ఫార్ములా కూడా మొక్క వయసును బట్టి 50 గ్రాముల, 100 గ్రాముల, 150 గ్రాముల, 200 గ్రాముల అని మనకు తేడా ఉంటుంది. అది మొక్క వయసును బట్టి మారుతూ ఉంటుంది. ఓకే, ఎస్, ఇక ఐదో అంశం గమనిస్తే ఆర్గానిక్ మ్యాటర్, సేంద్రియ పదార్థం. మొక్క పాదులో ఎటువంటి ఎరువులంటే అటువంటివి వేయొద్దండి. సో కొందరు రైతులు చెప్తున్నారు, సార్ మొక్క పాదులో సేంద్రియ పదార్థము 2 కేజీలు. అయ్యా, 2 కేజీలు మొక్క పాదులో వేయడం అనవసరం. మొక్క వయసును బట్టి సేంద్రియ పదార్థం అనేది మినిమం 5 కేజీల నుంచి 50 కేజీల వరకు ఉండాలి. సేంద్రియ పదార్థం అంటే ఏదైతే భూమిలో కలిసిపోతుందో, ఏదైతే భూమిలో వివిధ రకాల మంచి చేసే సూక్ష్మ జీవులను పట్టి ఉంచుతుందో,
ఏదైతే స్థూల సూక్ష్మ పోషకాలను పట్టి ఉంచుతుందో మొక్కకు మొక్క వేరుకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తుందో అది సేంద్రీయ పదార్థం. సో అట్లని పెద్ద పెద్ద కంపెనీలవి ఇది కాల్ కేజీ వేస్తే సరిపోతుంది, హాఫ్ కేజీ వేస్తే సరిపోతుంది, కేజీ వేస్తే సరిపోతుంది అంటే అయ్యా సేంద్రీయ పదార్థం అంటే మొక్క పాదు నిండు ఉండాలి, మొక్క వయసును బట్టి మొక్క పాదు నిండా ఉండాలి. సో మనము మొక్కకు నీరు వదిలినప్పుడు ఆ నీరు పట్టి ఉంచాలి, అంటే మాయిశ్చర్ అనేది మెయింటైన్ చేయాలి. సో కొద్దిగా ఆలోచించండి. సో కాబట్టి మొక్కలో బయో మాన్యూర్ జీవ ఎరువు మొక్క వయసును బట్టి పెరుగుతూ ఉంటుంది. సో ఈ జీవ ఎరువుతో నేను ముందు చెప్పినట్లు సూక్ష్మ స్థూల పోషకాలు కలిపి వేసుకుంటే అవి పట్టి ఉంచుతాయి. ఎందుకంటే ముఖ్యంగా చీనీ బత్తాయిలో వేరు వ్యవస్థ అనేది 15 నుంచి 20 సెంటీమీటర్ల మధ్యలోనే ఉంటుంది భూమి నుంచి కిందికి. సో మనము ఈ సేంద్రీయ పదార్థం వేసి ఈ సూక్ష్మ స్థూల పోషకాలు అన్నీ కలిపి వేయడం వల్ల గట్టిగా పట్టి ఉంచుతుంది. అంటే మనం నీరు వదిలినప్పుడు లీచ్ అవుట్ కాకుండా దూరంగా వెళ్ళిపోకుండా వేరు వ్యవస్థ దగ్గరే పట్టి ఉంచుతుంది. అప్పుడు వేరు వ్యవస్థ నిదానంగా వాటిని తీసుకుంటుంది. సో మొక్కలు కూడా మనలాగా జీవం ఉండేటివే. అవి ఆర్టిఫిషియల్ అయితే అట్లా డోర్ ఓపెన్ చేసి డంపు చేసి డోర్ క్లోజ్ చేస్తే తీసుకుంటాయి, కానీ అట్లా కాదు కదా. మనం ఏ విధంగా అయితే భోజనం చేసేటప్పుడు నిదానంగా తినాలి, నమిలి తిని అది మన జీర్ణ వ్యవస్థలో అరుగుతే ఆ అరిగిన ఆహారం అనేది రక్తంలోకి వెళ్ళి మనకు శక్తినివ్వాలి. అలాగే మొక్క పాదులో వేసిన ఈ సూక్ష్మ స్థూల పోషకాలు అనేటివి జీర్ణమయ్యి వేరు వ్యవస్థ ద్వారా లోపలికి వెళ్ళి పత్రాలకు కొమ్మలకు లేదా పూతకు ఫలాలకు పడతాయి. ఒకసారి అది జాగ్రత్తగా గమనించండి. ఎస్, సో కాబట్టి మొక్కకు వాడు పెట్టి బూస్టర్ డోస్ అనగా మొక్క పాదులో ఎరువులు పెట్టేటప్పుడు ఇప్పుడు నేను చెప్పిన అనగా స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు, అమైనో యాసిడ్స్, తర్వాత సేంద్రియ పదార్థం, సాయిల్ పిహెచ్, ఈ 5 ఉండేటట్లు జాగ్రత్తగా చూసుకోండి. సో ఇప్పుడు సాయిల్ పిహెచ్ అంటే ఏ విధంగా కంట్రోల్ చేయాలంటే, సో సాయిల్ పిహెచ్ మెయింటైన్ చేయడానికి సిఎంఎస్ అనేది మనం మన ప్రోటోకాల్లో చేర్చినాం. ఓకే, మరొకసారి రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే మొక్క పాదులో పెట్టే ఎరువులు విపరీతమైన ఖర్చుతో కూడుకున్నవి. కొద్దిగా ఆలోచించి పెట్టండి, మొక్కకు ఏమి కావాలో అవే పెట్టండి. ఇవి పెడితే ఎక్కువ పూత వస్తుంది, ఇవి పెడితే కాయ ఎక్కువ వస్తుంది అని నమ్మి విపరీతంగా పెట్టి సో ఆర్థికంగా నష్టపోవద్దండి. సో కాబట్టి మొక్కకు పెట్టే ఎరువులు చాలా జాగ్రత్తగా అందులో స్థూల సూక్ష్మ సేంద్రియ పదార్థం ఉండేటట్టు చూసుకోండి చాలు. వేప చెక్క పెట్టండి మంచిదే, గానుగు పిండి పెట్టండి మంచిదే, పశువుల ఎరువు వేయండి మంచిదే, కానీ దాని ఖర్చు చూసుకొని వేయాలి. సో వేప చెక్క కేజీలు ఇంత అంటే అంతా తీసుకొని వేయడం అనవసరం. సో సమయానికి అనుకూలంగా సమయ స్ఫూర్తి ప్రదర్శించి మొక్క పాదులు ఏమి పెడితే కరెక్ట్గా తీసుకుంటుంది అవి మాత్రమే పెట్టండి. రైట్, ఎస్. ఇక చివరగా నెక్స్ట్ వీడియోలో ఈ బూస్టర్ డోస్ అంటే ఏమిటి, బూస్టర్ స్ప్రే 1 స్ప్రే 2 మొత్తం అంటే మొక్క వాడు పెట్టినప్పటి నుంచి మొక్కలో పూత విచ్చుకునే వరకు నీట్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించి ప్రతి రైతు నీట్గా నోట్ చేసుకోండి. నేను చెప్పే ప్రతి ఒక్క అంశం అనేది జీవితానికి సంబంధించింది. ఎందుకంటే రైతు ఎన్నో ఆశలతో చీనీ బత్తాయి పెట్టి సో వాటిని 3-4 ఏళ్ళు చాకి ఆ పూత పిందె నిలబడుకుంటే బాధత వర్ణాతీతంగా ఉంటుంది. ఎందుకంటే నేను ప్రతిరోజు ఎన్నో కాల్స్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాను. సో పూత నిలబడలేదు, ఫ్లవర్ నిలబడలేదు, అంటే ప్రాపర్ మెయింటెనెన్స్. అవి కూడా మనలాగే, మనం ఏ విధంగా అయితే మనకు సరైన ఆహారము, సరైన నిద్ర లేదా మన చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితులు బాగాలేకుంటే మనం ఏ విధంగా ఫిజికల్గా మెంటల్గా డ్యామేజ్ అవుతామో అదేవిధంగా మొక్కలు కూడా ప్రతిస్పందిస్తాయి. కాబట్టి మొక్క చుట్టూ ఉండే ఎన్విరాన్మెంటు చాలా బాగుండాలి.
మొక్క ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి. అదే మన చేతుల్లోనే ఉంది. మనం రోజు తోటలో తిరుగుతూ మొక్కలకు ఏమి కావాలో అవి అందిస్తూ ఉంటే మనకు కూడా మనకు కావాల్సిన ఫలాలను మొక్క అందిస్తుంది. అదొకసారి జాగ్రత్తగా గమనించండి.